నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో 4వ తరగతికి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, 2వ వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, 3వ వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 2వ పాఠమైన పరమానందయ్య శిష్యులు చెప్పుకోబోతున్నాం. బొమ్మ చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఆ బొమ్మ కింద ప్రశ్నలు జవాబులు చెప్పండి అనింది చూడండి అమ్మ. పై బొమ్మలో ఎవరున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? పై బొమ్మలో ఒక అతను గాడిద మీద కూర్చొని నెత్తిన ఒక మూట పెట్టుకొని ఉన్నాడు. వెనకాల ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు నవ్వుతూ నుంచున్నారు. పిల్లలు ఎందుకు నవ్వుతుండొచ్చు? ఎందుకు నవ్వుతున్నారు పిల్లలు? అతను గాడిద మీద కూర్చొని నెత్తిన మూట పెట్టుకున్నాడు, అందుకని అతన్ని చూసి నవ్వుతున్నారు. గాడిదపై కూర్చున్న వ్యక్తిని చూస్తే మీకేమనిపిస్తున్నది? గాడిద మీద కూర్చున్న వ్యక్తిని చూస్తే అతను వట్టి అమాయకుడు అని అనిపిస్తోంది. ఎందుకంటే మనము బరువులు మోయటానికి గాడిదను ఉపయోగిస్తాము. అతను గాడిద మీద కూర్చొని తిరిగి బరువును నెత్తి మీదే పెట్టుకున్నాడు, కాబట్టి అతడు అమాయకుడు అని తెలుస్తోంది. ఉద్దేశం, ఇక్కడ ఉద్దేశం అనుంది చూడండి అమ్మా. కథల ద్వారా హాస్యరసాన్ని పిల్లలకు అందించి ఆనందింప చేయడమే ఈ పాఠం ఉద్దేశం. పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులు ఉన్నారు. వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమయ్యింది. ఎట్లా దాటాలి అని కాలుగారిన పిల్లుల్లాగా అటు ఇటు తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరే, ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలిసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. మరి వాగు నిద్రపోతుందో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు. ఓహో, అదెంత పని, నేను చిటికలో కనిపెడతాను చూడు అని వాగు దగ్గరకు వెళ్ళాడు ఒక శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతుందో లేదో ఆ శిష్యునికి తెలవలేదు. మండుతున్న కట్టెను ఒక దానిని తీసుకుని వాగులో ముంచాడు. సుయ్ మని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. వాగుకు ఏం పని మిగిలిపోయిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నది, ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు. ఒరే, నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందేమో అని భయపడసాగాడు. ఏం కాదురా, మన గురువుగారుండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు. మరికొంతసేపు అయినాక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతున్నదో లేదో చూసి వస్తానని వెళ్ళాడు. వాగును చూసి తిరిగి వచ్చాడు. ఒరే, వాగు నిద్రపోతుందిరా అన్నాడు ఉత్సాహంగా. ఎట్లా కనిపెట్టావురా అని శిష్యులలో ఒకడు అడగంగానే అదే కట్టెను పట్టుకొని నీటి అంచున అటు ఇటూ తిప్పి ఒక్కసారిగా నీళ్ళల్లో ముంచాను, వాగు కిక్కురు మనలేదు, అంటే వాగు నిద్రపోతున్నట్లే కదా అన్నాడు. మరి మన అలిగిడికి వాగుకు తెలివి వస్తే భయంగా అన్నాడొకడు. పరమానందయ్య శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళు వాగులోకి దిగబోతూ అమ్మో, వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం అన్నాడొకడు. సరే అన్నారు. అందరూ కలిసి వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అన్న అనుమానం వచ్చింది. ఒరే, మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతా అన్నాడు. అందరూ వరుసలో నిలబడ్డారు. 1, 2, 3, 11. ఒరే, 11 మందిమే ఉన్నాం, వాగు
పగబట్టి ఒకరిని మింగేసింది రోయ్ అన్నాడు ఏడుపు గొంతుతో. ఏది, నేను లెక్క పెడతా అంటూ శిష్యులంతా ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా సంఖ్య 11 వచ్చింది. అవునరా, నిజంగానే మనలో ఒకరిని వాగు మింగేసిందిరా అంటూ భోరు భోరున ఏడుస్తూ గురువు దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ భోరుమని విలపించారు. పరమానందయ్య అందరినీ తేరిపారా చూశాడు. శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు. ఒక్కొక్కడు లెక్క పెడితే మళ్ళీ 11 వచ్చింది. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించండి. ఈ పాఠంలో పరమానందయ్య శిష్యులు ఒకసారి పని మీద ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊరిలో పని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వారు ఒక వాగు దాటాల్సి వచ్చింది. వాగు అంటే చిన్న సెలయేరు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. అందరికీ కూడా భయం వేసింది వాగు దాటాలంటే. అందులో ఒక శిష్యుడు ఏమన్నాడంటే, ఇసలు వాగు నిద్రపోతుందో లేదో చూద్దాము, పగలంతా వాగు ప్రవహిస్తోంది కదా, అది నిద్రపోయిందో లేదో చూసి అప్పుడు దాటుదామని అన్నాడు. వీళ్ళందరూ కూడా ఆ మండే కట్టెలు ఒకటి కాగడాలు లాంటివి తెచ్చుకుంటారు కదా, అలాంటి ఒక మండే కట్టెని తీసుకెళ్ళి నీళ్ళల్లో పెట్టాడు ఒక శిష్యుడు. పెట్టేసరికి ఎప్పుడైనా చూడండి అమ్మా, నీళ్ళల్లో ఒక మండుతున్న దాన్ని పెట్టినప్పుడు సుయమని చప్పుడు వస్తుంది కదా, అలాగే చప్పుడు వచ్చింది. చప్పుడు వచ్చేసరికి ఆ శిష్యుడు ఏమనుకున్నాడు, వాగు నిద్రపోలేదు ఇంకా లేచే ఉంది అని అనుకున్నాడు. అనుకొని భయపడి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి మిగతా వాళ్ళకి చెప్పాడు, ఇంకా వాగు నిద్రపోలేదు, దానికి ఏం పనుందో ఏమో, మరి ఇంకా నిద్రపోలేదని చెప్పాడు. తర్వాత వాడికి ఇంకో భయం కూడా వేసింది. ఎందుకని భయం వేసింది, వాడు మండే కట్టెను నీళ్ళల్లో పెట్టాడు కదా, పెట్టేసరికి వాగుకి బాధపడి ఏమన్నా కోపం వస్తుందేమో పగపడుతుందేమో అని భయపడ్డాడు. చూడండి పిల్లలు, మనకు కూడా ఏదైనా వేడి వస్తువు తగిలినప్పుడు వాత పడుతుంది కదా, అలాగే ఆ ఏరుకి కూడా వాత పడిందేమో, అది వాత పడితే అది పగపడుతుందేమో అని ఆ శిష్యుడు భయపడ్డాడు. తర్వాత ఆ శిష్యుల్లో ఇంకొక శిష్యుడు ఏం చేశాడు, మళ్ళీ వెళ్ళి ఆ ఆరిపోయింది చుయ్యమని ఆరిపోయింది కదా ఆ కట్టెని, దాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో తిప్పాడు. అటు ఇటు తిప్పాడు, ముంచాడు. ముంచినప్పుడు ఇంకా ఏ శబ్దం రాలేదు. అప్పుడు ఆ శిష్యుడు ఏమనుకున్నాడంటే, అసలు వాగు నిద్రపోయింది అని అనుకున్నాడు. అదే విషయాన్ని వచ్చి తోటి శిష్యులకు చెప్పాడు. అందరూ కలిసి వాగు దాటదామని అక్కడికి వాగు దగ్గరకి వచ్చారు. వచ్చాక చీకటిగా ఉండేసరికి వాళ్ళందరికీ భయం వేసింది. భయం వేసి వాగులో పడిపోతామేమోనని ఒకరి చేయి ఒకరు పట్టుకొని జాగ్రత్తగా వాగును దాటేశారు. వాగును దాటిన తర్వాత ఆ శిష్యుల్లో ఒకడికి ఒక అనుమానం వచ్చింది. ఏమని అనుమానం వచ్చింది, వాళ్ళందరూ ఉన్నారా లేదా, సెలయేరు లేదా వాగు ఎవరినన్నా మింగేసిందేమో అని భయం వేసింది. అందుకని ఆ శిష్యుడు మిగతా వాళ్ళందరినీ వరుసలో నుంచమని లెక్కించడం మొదలుపెట్టాడు. 1, 2, 3 ఇలా లెక్కిస్తూ ఉంటే అతనికి 11 మాత్రమే వచ్చింది. వెంటనే మిగతా వాళ్ళకి చెప్పాడు, 11 ఉన్నాము, ఒకరిని ఆ వాగు మింగేసిందని. మిగతా వాళ్ళు కూడా లెక్క పెట్టి చూశారు, వాళ్ళకు కూడా 11 వచ్చింది. 11 వచ్చేసరికి వాళ్ళు భోరు భోరున విలిపించుకుంటూ గురువుగారి దగ్గరకు వెళ్ళారు. గురువుగారు ఏం చేశారు, పరమానందయ్య గారు వీళ్ళందరినీ తేరిపార అంటే పైనుంచి కిందకి చూశారు. చూసి లెక్క పెట్టండి అని చెప్పారు. అందరూ లెక్క పెట్టారు. అందరూ లెక్క పెడితే అందరికీ కూడా 11 వచ్చింది. ఆ 12 శిష్యుడు ఏమైపోయాడో వారికి అర్థం కాలేదు. అప్పుడు గురువుగారు శిష్యుల యొక్క అమాయకత్వానికి చింతిస్తూ, అరే మీరు లెక్కించేటప్పుడు మిమ్మల్ని మీరు లెక్కించుకోవటం మరచిపోయారు అని చెప్పాడు. అందుకే వారు ఎన్నిసార్లు లెక్కించినా కూడా 11 వచ్చింది, వారితో కలుపుకుంటే 12. ఈ విధంగా పరమానందయ్య శిష్యులు తమ అమాయకత్వంతో మనను నవ్విస్తూ ఉంటారు. తరువాతి వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.
కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.